జగిత్యాలలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి, టీడీపీ నేత ఎల్ రమణ చేసిన విమర్శలకు నిజామాబాద్ ఎంపీ కవిత కౌంటర్ ఇచ్చారు. గతంలో ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు జగిత్యాల ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. పదవీకాంక్షతోనే టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయని, ఎలాంటి సిద్ధాంత ప్రాతిపదిక లేదని కుండబదులు కొట్టారు కవిత. టీడీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దిగ్గజ నాయకులుగా అందరూ కూడా భావించేటటువంటి రమణ గారు, జీవన్ రెడ్డి గారు ఇద్దరు ఒకే వేదిక మీదకి వచ్చి ఒకే దగ్గర కూర్చొని అసలు పవల పిల్లల ఏంటి వీళ్ళు, అప్పుడెప్పుడో కుంభమేళాలో విడిపోయి కలిసిందిరా ఏంటి అన్నంత ప్రేమగా ఒకరినొకరు బాగా పొగుడుకుంటూ నువ్వు అన్నా నువ్వు తమ్ముడు అని చెప్పి అలయ్ బలయ్ తీసుకొని జగిత్యాల పట్టణంలో ప్రెస్ మీట్ పెట్టారు. నిజంగా అసలు ఎంత విడ్డూరంగా అనిపించిందంటే, ఎంత విచిత్రంగా అనిపించిందంటే, వారిద్దరూ కలవడమే ఒక విచిత్రమైన దృశ్యం. అంటే కలిసిన తర్వాత వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కేసీఆర్ గారి మీద, అసలు వాళ్ళు కూటమి ఎందుకు పెట్టినాం అనే విషయం మీద రకరకాల మాటలు చెప్తూ వచ్చింది.